రైతులం ఆగం అయితను మొదలు జల్దీ మా వరకు ఇక్కడ మార్కెట్ జల్దీ పెట్టాలి. ఒడ్లు అన్ని ఆగం ఆగం అవుతున్నాయి. వానలు పడి ఆగం అవుతున్నాము. మేము మిమ్మల్ని కోరుతున్నాము, ఎంత తొందరగా పెడితే అంత మంచిది మాకు. రోజు వానలు పడుతున్నాయి. అప్పిరెడ్డిపల్లి గ్రామము ఒలిగొండ మండలము. మేము చాలా వరకు ఆగం అవుతున్నాము. రాన్ని మొత్తం వానకు మొత్తం తడిసిపోయినాయి. మా పరిస్థితి ఏంది? మాకంత ఆగమాగం ఉంది. లేబర్ దొరకలేదు. మరియు ఈ మార్కెట్ను ఎంత తొందరగా పెడితే అంత మంచిదని మేము అనుకుంటున్నాము. మేము చాలా నష్టపోతున్నాం. కాబట్టి చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా. మార్కెట్ తొందరగా ఎంత తొందరగా పెడితే అంత మంచిదని కోరుకుంటున్నాం. సాయంత్రం 3 గంటల నుంచి వెళ్ళి నైట్ పడ్డది మళ్ళీ పొట్టు పొట్టు అయినా మొత్తం ఒడ్లు మొత్తం భారీగా నష్టపోయినాం. మేము పల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాము. మండలం వచ్చి ఒలిగొండ, మాది జిల్లా భువనగిరి. మేము మార్కెట్ లో ఒడ్లు పోసినాము. అందులో అంతా వర్షం వచ్చి మధ్యాహ్నం అంతా నానిపోయింది. వర్షానికి చాలా కష్టంగా ఉంది. మార్కెట్ తొందరగా ఓపెన్ చేయాలని మేము అధికారులను కోరుతున్నాము. లేకపోతే రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మేము బయట అమ్ముకోవాలంటే అడ్డుకు పోసేరు ఎవరు కొనేలాగా లేరు. ఇప్పుడు కూడా బయట కూడా అమ్ముకోవాలంటే చాలా కష్టంగా ఉంది. మాకు తొందరగా మార్కెట్ ఎంత తొందరగా ఓపెన్ చేస్తే అంత తొందరగా రైతులు బాగుపడతారని మేము కోరుకుంటున్నాము. తొందరగా మార్కెట్ ఓపెన్ చేయగలరని. పేరు స్వరూప, అప్పరెడ్డిపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. మండలం వచ్చేసి వెలుగొండ, జిల్లా వచ్చేసి భువనగిరి. మా మార్కెట్లో ఒడ్లు పోసినాం. నిన్న 3 గంటల నుంచి వర్షం పడుతుంది. చాలా రైతులకు ఇబ్బంది అవుతుంది. కావాల్సి తొందరగా మార్కెట్ ఓపెన్ చేయవలసిందే. అధికారులను కోరుచున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.